ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 27% ఐఆర్తో పాటుగా ఉద్యోగుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలన్న మంత్రివర్గం నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలోని ఉపాధ్యాయ భవన్లో ఎమ్మెల్సీ వెన్నపూస ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సిపిఎస్ రద్దును, అలాగే 27% ఐఆర్ను, అమ్మ ఒడి పథకాన్ని, ఇవన్నీ కూడా సక్రమంగా సకాలంలో అమలు పరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి నేపథ్యంలోనే, ఆ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేబినెట్ సమావేశంలో మొట్టమొదటిసారిగా నిర్ణయం తీసుకోబోతున్నారు. అందులకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, కేబినెట్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్స్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పాలాభిషేకం, జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం జరిగింది. ఇంతకు మునిపే చెప్పారు, మా నాన్నగారి కంటే కూడా 2 అడుగులు ముందుకేసి రాష్ట్రంలో పరిపాలన అందిస్తానని చెప్పారు. మరి బ్రహ్మాండమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఈరోజుకే దాదాపుగా 50% ప్రజలు చాలా సుఖశాంతులతో ఉన్నారు. ఇప్పటికే ఈరోజు అనంతపురం జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి కరూరు జిల్లా ఈరోజుగా బ్రహ్మాండమైన వర్షాలు వచ్చి తాగునీరు, సాగునీరు కూడా సఫిషియెంట్గా బోర్లన్నీ కూడా రీఛార్జ్ అయినాయి. దట్ ఈస్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన.